భగవద్గీత మనం ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది. ధర్మ ధర్మాల గురించి చెబుతుంది, కర్తవ్యం గురించి చెబుతుంది, సుఖం శాంతి త్యాగం యోగం అంటే ఏంటో చెబుతుంది, ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది, మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది. దీన్ని అర్థం చేసుకున్నవారు ధన్యులు. నిన్ను నన్ను మన అందరి గురించి మాట్లాడుతుంది భగవద్గీత. భగవద్గీత సర్వ మానవాళి కోసం. అథ ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగో నామ అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. మన సైన్య బలం అపరిమితము. మనము పితామహుడైన భీష్ముని చేత చక్కగా పరిరక్షింపబడుతున్నాము. కాని భీముని చేత జాగరూకతతో రక్షింపబడుచున్నట్టి పాండవ సైన్య బలము పరిమితముగా కలదు. దుర్యోధనుని చేత ఇరుసేనా బలములు అంచనా వేయబడుతున్నవి. మిక్కిలి అనుభవజ్ఞుడైన సేనాని భీష్మ పితామహునిచే ప్రత్యేకముగా పరిరక్షింపబడుతుండట చేత తన సైన్య బలము అపరిమితముగా ఉన్నట్లుగా అతడు భావిస్తుండెను. మరొకవైపు భీష్ముని ఎదుట తృణప్రాయము వంటి అల్ప అనుభవజ్ఞుడైన సేనాని భీముని చేత పరిరక్షింపబడుతున్న పాండవ సేనాబలము పరిమితముగా ఉండెను. దుర్యోధనుడు ఎల్లప్పుడూ భీముని పట్ల ఈర్ష్యాద్వేషములను కలిగి ఉండెను. ఎందుకనగా అతడు మరణించవలసి వచ్చినచో భీముని చేత మాత్రమే తాను వధించబడుదునని అతడికెరుగును. అంతేకాకుండా భీముని కంటే గొప్ప అనుభవజ్ఞుడైన భీష్ముడు తన పక్షములో ఉండుటను తలచుకొని అతడు తన విజయము పట్ల గొప్ప ఆత్మవిశ్వాసము కలిగి ఉండెను. యుద్ధరంగంలో తన విజయము తథ్యమనేది అతడి తుది అభిప్రాయం. ఇదంతా కూడా కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. పరస్పర విరోధంతో ఇరుసేనలు యుద్ధానికి సిద్ధపడ్డారు. యుద్ధంలో ప్రాణత్యాగం చేయుటకు సంసిద్ధులైన తన సన్నిహిత బంధువులు, గురువులను, మిత్రులను మహావీరుడైన అర్జునుడు ఇరు సేనలలో చూశాడు. కరుణ విషాదములచే ఆవరింపబడిన వాడై అతడు బలమును కోల్పోయి మనస్సు మోహముకు గురవ్వగా అతడు యుద్ధ నిశ్చయమును త్యజించెను.